ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీమెన్స్ కంపెనీని అడిగింది అసలు ఏమయ్యా మీరు ఏమైనా 90% పెడతారు మేము 10% మేము పెడతాము అనేది ఎక్కడైనా మీకు అగ్రిమెంట్ జరిగిందా అని అడిగారు. సీమెన్స్ కంపెనీ ఎండి, ది హెడ్ ఆఫ్ సీమెన్స్ కంపెనీ జర్మనీ, వాళ్ళు విచిత్రం అండి. మీరు అసలు ఆశ్చర్యం మునిగిపోతారు మీరు ఆశ్చర్యంలో. ఒక్క విషయం ఇది ఖచ్చితంగా తెలవాల్సిన పని, మీకు తెలుసు కదండి, సీమెన్స్ ఏజీ అంటారు జర్మన్ హెడ్ క్వార్టర్స్, మీకు ఐడియా ఉంది కదా సార్. మాకు అసలు ఏ సంబంధం లేదు, మేము ఏ రోజు కూడా ఈ అగ్రిమెంట్కి ఎంటర్ కాలేదు, మాకు సంబంధం లేదని వాళ్ళకి మాకు ఇచ్చారు. సరే అంతటితో వదలకుండా వాళ్ళు ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ వేశారు సీమెన్స్ కంపెనీ జర్మనీ. దే మేడ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజీ, ఇది ఇంటర్నల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వాళ్ళు వేసుకున్నది, మా తప్పు కాదు. మేమైతే పొలిటికల్ వెండెట్ట, ఒక పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు వేషం వచ్చి ఇంకోటి తీసుకొచ్చేసినట్టు, పెళ్లి కొడుకు వాడు కాదు కదా. దిస్ సీమెన్స్ కమ్స్ ఎండి ఇన్ దర్ ఇంటర్నల్ రిపోర్ట్ సెట్ దట్ ఓకే వీ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ అగ్రిమెంట్, దిస్ హ్యాంకీ ప్యాంకీ థింగ్, వీ నెవర్ ఎంటర్డ్ విత్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఫార్ దిస్ టైప్ ఆఫ్ బిజినెస్. దిస్ ఈస్ ది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ కండక్టెడ్ బై జర్మన్ సీమెన్స్ కంపెనీ విచ్ సెట్ దట్ ఒక్క రూపాయి కూడా మాకు రాలేదని. ఏమిటి, ఎవరికి పోయిందండి డబ్బులు? ఈజ్ ఇట్ ఎ స్మాల్ జోక్? 371 కోటి అగ్రిమెంట్ ఎక్స్ అని చెప్పి పంచపాండవులు అంటే నాకు తెలియదా, మంచం కోళ్ళ ముగ్గురిని 2 ఏళ్ళు చూపించి బోర్డు మీద ఏమిటి ఒక్కటేసాయంట. 90% వాళ్ళు పెడతాం, 10% పెట్టాలకి అది తీసేశారు. అది తీసేసిన తర్వాత ఇది సీమెన్స్ కంపెనీ అని చెప్పారు. సీమెన్స్ కంపెనీ తీసేస్తే మేము కాంటాక్ట్ చేస్తాయా, నిజంగా ఏమైనా జరిగిందా అని మేము అడిగితే దే కండక్టెడ్ దర్ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్, ఇట్ కేమ్ సెట్ నో రూపీ హాస్ కమ్ టు అస్.